స్వస్తయనందాశ్రమరిష్టనేమిన్మహద్భూతం వాచసం దేవతానాం స్వస్తిరైంద్రస్యాగ్నిస్య సమం శుభం. ఓం ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ద ఇంద్రస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం లాలితానందలోకాయైన సద్దివ్య విభూతయేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి నాణ్యం ధనం. నమో వయం వై శ్రవణాయ పూర్ణహే కామాం కామకామాయమశ్యం కామేశ్వర వైశ్యకాంతాయ కళ్యాణనిదయేర్దినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమారణాయోగ్యతాబల సిద్ధిరస్తు. సర్వే జనాః అత్యంత ఆనుకూల్యత సంతోషగానము చేయుదము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. కీర్తనలో గ్రంథములో నుండి 91వ సంకీర్తనలో కొన్ని వాక్యాలు చదువుకుందాం. యెహోవా నీవే నా ఆశ్రయం, నీవు మహోన్నతుడైన దేవుని, నీకు నివాస స్థలముగా అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతనికి కనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమంలోనే అతనికి తోడై ఉందును. ఈ ఉదయకాల సమయమును మీ దాసును మీరు ఆశీర్వదించి మా ప్రభా మా ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి శాఖలో అభిషేకించి మా ప్రభా ప్రజలందరికీ ఎంతో గొప్ప సేవ చేయటానికి ఈ ఉన్నత భాగ్యము దయచేసిన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి ప్రియులు శ్రీ నక్కా ఆనందబాబు గారు మా ప్రభా, నా తండ్రి ప్రభుత్వంలో ఒక మంచి స్థాయిలో పనిచేసి ప్రజలందరి మన్నన పొందటానికి అందరికీ సుభిక్షమైన దీవెనకరమైన పరిపాలన అందించడానికి పరిశుద్ధమైన మీ యొక్క సహాయమును ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని వేడుకొంచున్నాం. నా తండ్రి దావీదును ఆశీర్వదించి 40 సంవత్సరాలు గొప్ప పరిపాలన చేయటానికి శక్తినిచ్చిన దేవా, తోడై నడిపించిన తండ్రి, మీ కుమారుని కూడా ఆ రీతిగా ఆశీర్వదించుతూ మీ కృపలో వర్ధల చేయండి. తన కుటుంబాన్ని మీరు దీవించండి మా ప్రభా. తన యొక్క పరిపాలన నా తండ్రి సాంఘిక సంక్షేమ సేన నా తండ్రి మీ యొక్క కృపాబాహుళ్యమును అనుగ్రహించండి. ప్రతి ఆటంకమును తీసివేసి సుపరిపాలన అందించగలిగినటువంటి మీ దీవెనను పరిశుద్ధాత్మ సహాయమును దీర్ఘాయుషును మీ యొక్క బలమును తోడుగా ఉంచి పరలోకపు దక్షిణ హస్తముతో మీ దాసును ఆశీర్వదించి దీవించమని మంచి సహకారులను మీరు అనుగ్రహించి దీవించమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వర్షింపజేయు మీ ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము కృమ్మరించుము దేవా రమ్మరా ప్రేమ వర్షాము. పరిశుద్ధాత్మ నిత్య సహవాసము ఆయన సన్నిధి మంత్రివర్యులు నక్కానంద బాబు గారికి వారి పరిపాలనకు సమస్త కెమెరా కంట్లో వస్తుంది. సార్ కొంచెం అలా
Thank you.